దయచేసి ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన రోజు అండి. మాకు వివాహమయ్యి 8 సంవత్సరాలు అయిందండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి నా పిల్లల పేర్లు మీకు తెలుసో లేదో కానీ జెరిక్ జాషువా పాల్, ఎవెన్ మోజెస్ పాల్, జూనియర్ ఏరియల్ పాల్, వీళ్ళందరూ పాల్ నేను ముందే పెట్టిసా. కానీ దేవుని సాక్షులుగా మేము జీవించాలని ప్రార్థన చేయండి. యూనో వెన్ వీ గాట్ మ్యారీడ్ చాలామంది అడిగారు, యూనో హౌ డు వీ నో, వీ విల్ హ్యావ్ ఎ ఫ్యామిలీ కాన్ఫరెన్స్. నేను సపరేట్గా ప్లాన్ చేయబోతున్నాము ఆ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అని. భార్య భర్తల రోల్స్, తల్లిదండ్రుల రోల్స్, బిడ్డల రోల్స్ ఏంటి ఇదంతా? నో ప్లీజ్ నో. సో దయచేసి ఈ మీటింగ్స్ కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే భార్య రోల్స్, భర్త రోల్స్ ఎలా సహం చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో వీ వాంట్ కీప్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్. బైబిల్ ఏం చెప్తుంది? ఎవరు పరిపూర్ణులు కాదు, పరిపూర్ణతలోకి వెళ్తున్నాము, వీఆర్ లర్నింగ్. కాబట్టి ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా చాలామంది దీవెనకరంగా ఉంటుందని ఆశపడుతున్నాము. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇట్ ఈస్ ఎ రియలీ బిగ్ ఛాలెంజ్. ముగ్గురు ఈ వయసు పిల్లల్ని పెట్టుకుని సేవ చేయాలంటే చాలా పోరాటమే. అండ్ ఎవరిని నమ్మితే వాళ్ళ చేతుల్లో పెట్టలేము, ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము. మా దగ్గర ఉన్న పెద్ద భారం ఏంటంటే ఈ పిల్లల్ని చూసుకుంటాను మనిషి. ఈ పిల్లల్ని చూసుకుంటాను మనిషి రావాలంటే ఒకళ్ళు వస్తారు, సడన్గా ఇదిగో మా ఇంట్లో పిల్లల్ని వెళ్ళిపోతారు, 4 రోజులు కనబడరు, మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, వాళ్ళకి ఎవరికో బాగాలేదని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో 4 రోజులు కనబడరు. అంటే వచ్చిన వాళ్ళకి అందరికీ నేర్పించుకుంటా ఉండాలి, మరలా వీళ్ళకి అలవాటు అవ్వాలి కదా వెళ్తానికి. సో ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. కానీ ఈరోజు కూడా మీరు నమ్ముతారో నమ్మరో, పిల్లలకి నేను స్నానం చేపిస్తాను, నా భార్య తినిపిస్తుంది, నేను కానీ తన కానీ పడుకుని పెడతాము. మోస్ట్ ఆఫ్ ద టైం మాతోనే ఉంటారు. మీరు గమనిస్తారో మధ్యలో కూడా ప్రసంగం మధ్యలో మీకు కేకలు వినిపిస్తూ ఉంటాయి, ఇక్కడే ఉంటారు. మీటింగ్లు కూర్చోవాలి, పొద్దున మీటింగ్లు కూర్చోవాలి, సాయంత్రం మీటింగ్లు కూర్చోవాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. అనుకుంటూ చాలామంది మీ పిల్లల్ని ఇంట్లో సుఖంగా వదిలేసి టీవీ చూసుకుని రా, మేము వెళ్ళి వస్తాం మీటింగ్ అంటారు. మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచలేదు, మేము కూడా అలా పెంచదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసి దేవుని సేవలో నిలబడాలి, దేవుని సేవలో వాడబడాలి, అప్పుడే దేవుని కొరకు జీవించాలన్న ఒక ఆశ కలుగుతుంది. కాబట్టి మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇట్ ఈస్ అ బిగ్ ఛాలెంజింగ్ సర్వింగ్ అండ్ స్టేయింగ్ యాజ్ అ ఫ్యామిలీ. కానీ మా కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా పిల్లలకంటే ఇప్పటికైతే ఒక మనిషి బలి అవుతున్నాడు. ఆ మనిషి ఎవరంటే చూపిస్తాను, మల్లాడి రాయ, ఆయన పేరు ప్రదీపు. మా దగ్గర చాలా ప్రదీపులు ఉన్నారని ఆయన ఇంటి పేరు మల్లాడి. కాబట్టి ఆయనకి ప్రదీప్ అని మానేసి మల్లాడి అని పిలుస్తాం ప్రారంభించాం. ఆయన పేరు మల్లాడి ప్రదీపు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఒకసారి ఆయన చెప్పడం పట్టండి. 3 పిల్లల్ని మేనేజ్ చేస్తా ఉంటే చాలా పెద్ద డీల్. తల్లిదండ్రులు తెలుసు ఒక్కళ్ళు మేనేజ్ చేస్తాం కదా. లోపు చాలాసార్లు ఆయన ఒక్కడి దగ్గర వదిలేస్తాం, 3 మేనేజ్ చేయాలి. అంటే ప్రేమతో చూసుకుంటాడు ఆయన. అంటే పిల్లలు కూడా ఇష్టం, ఎందుకంటే ఆప్యాయతతో. ఈ కుమార్తె కూడా తన దగ్గరే ఉంటుంది. కానీ దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుడు కృపనిచ్చి నడిపిస్తున్నాడు. మా కొరకు కూడా ప్రార్థన చేయండి, సేవలు అంతం వరకు నిలబడాలి. ఇంకోటి ఏంటంటే మా వివాహ జీవితం దేవుని మహిమ కొరకు, దేవునిలో దేవుని ఘనత కొరకు మేము జీవించాలి. ఇట్ ఈస్ నాట్ షీ ఆర్ మీ, ఇట్ ఈస్ గాడ్. దేవుని గణపరచేవారుగా, క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చేవారుగా జీవించాలనేది ప్రార్థన చేయండి.